రైతులకు సంబంధించిన భూములని రామ్కి సంబంధించిన కంపెనీ అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 70 ఎకరాల రైతుల భూములు ఎలాంటి కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేయకపోవడం వల్ల అక్రమంగా రామ్కి సంస్థ పైన ఎక్కడం జరిగింది. ఈ విషయాన్ని ఈనాడు ఈటీవీ అదేవిధంగా కంచర్ల భూపాలరెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. దీనిపైన ఇటు మీడియా అటు భూపాలరెడ్డి గారు పెద్ద ఎత్తున ఫైట్ చేయడంతో రామ్కి సంస్థ యొక్క ఎండి చిట్టాలకు వచ్చి రైతులందరితో సమీక్ష పెట్టి అందరికీ ఈ వాస్తవం తప్పు జరిగింది, ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, వెంటనే నాకు కొంచెం సమయం ఇస్తే 3 నెలల గడువులో మీ యొక్క రైతుల భూమిని రైతులకు వచ్చే విధంగా నేను రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 12 మంది రైతులకు 45 ఎకరాల భూమిని సేల్ డీడ్ క్యాన్సిల్ చేసి యథావిధిగా రైతుల భూమి రైతుకు వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. అంతా ఆల్రెడీ సంతకాలు పెట్టడం జరిగింది. ఒక 2 రోజులలో మాకు సంబంధించిన మా రైతులందరికి సంబంధించిన డాక్యుమెంట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ఈనాడు కానీ ఈటీవీ కానీ కంచాల భూపాలరెడ్డి కానీ ప్రత్యేకంగా మా వెల్మేడ రైతుల పక్షాన కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.